ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో ఇంటి అల్లుడికి ఇచ్చే మర్యాద వేరే లెవెల్లో ఉంటుంది. ఇంటి అల్లుడిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు ఆ ఏరియాలోని వాళ్ళు. అందుకే అల్లుడిపై ఉన్న ప్రేమను గౌరవాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. విశాఖకు చెందిన ఒక కుటుంబం కాబోయే అల్లుడికి ఇప్పుడు అదిరిపోయే విందును ఏర్పాటు చేసి వావనిపించారు. బాగా ఆకలేస్తే మహా అయితే 10 రకాలు తింటాం. ఫుడీస్ అయితే అవి కొంచెం ఇవి కొంచెం కలిపి ఒక 30 రకాలు తింటారు. అలాంటిది 125 రకాలు పెడితే వామ్మో, వినేందుకే ఇంత ఆశ్చర్యంగా ఉంది కదా. అలాంటిది ఒక అల్లుడికి ఇన్ని రకాలు పెడితే అదే జరిగింది విశాఖలో. విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతులు కాబోయే అల్లుడికి 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టారు. దసరాకు వచ్చిన అల్లుడికి ఈ విధంగా వంటలు పెట్టడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు కలగర్ల శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో పెళ్లి నిశ్చయమైంది. వచ్చే ఏడాది 9 మార్చి వివాహం చేయాలని నిశ్చయించారు. కాగా నిశ్చితార్థం అయ్యాక తొలి పండగ దసరాకు అత్తవారు అల్లుణ్ణి ఆహ్వానించి రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. 95 రకాల వంటకాల్ని బయట నుంచి తెప్పించి మిగతావన్నీ వాళ్లే స్వయంగా వండి వడ్డించారు. ఇక ఆ అబ్బాయికి కాబోయే భార్య కొసరి కొసరి తినిపిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అత్తింటి వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసిన ఆ అల్లుడు ఆశ్చర్యపోయాడు. అన్ని వంటల్లో కొన్నింటి పేర్లు కూడా తనకు తెలియదని చెప్పాడు. ఇక ఈ వార్త చూసిన నెటిజన్లు పెళ్లి కాకముందే ఇంత మర్యాద, ఇన్ని రకాల వంటకాలు పెడితే పెళ్ళయ్యాక ఇంకెంత బాగా చూసుకుంటారో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.